నిజాయితీగా ఓ వ్యక్తిని ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ ప్రేమించి మోసం చేయడం చాలా తప్పు. కానీ ప్రస్తుత కాలంలో మోసం చేయడం మాట పక్కన పెడితే ప్రేమ పేరుతో ప్రాణాలు తీసే స్టేజ్కి చాలామంది దిగి సరిపోయారు. కలిసి తిరిగేంత వరకు బాగానే ఉన్న ప్రేమ ఆ తర్వాత హత్య చేసేంత క్రూరత్వంగా ఎందుకు మారిపోతుందో అర్థం కావట్లేదు. తాజాగా ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఇలానే ప్రేమించిన వ్యక్తిని తడిగుడ్డతో గొంతు కోసేంత ఈజీగా హతమార్చింది. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటన తాజాగా వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్గఢ్ జిల్లాలో పల్లవి సోలంకి అనే మహిళ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది. ఆమె కరణ్ అనే వ్యక్తిని ప్రేమించింది. చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట ఏం జరిగిందో తెలియదు, కానీ విడిపోయారు. కరణ్తో విడిపోయిన పల్లవి అదే స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ దీపాంకర్ గౌతమ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు చాలా క్లోజ్గా మాట్లాడుకునేవారు. ఇదే సమయంలో తన పాత ప్రియుడితో తిరిగి పల్లవి కలిసిపోయింది. ఇలా ఇద్దరితోనూ పల్లవి క్లోజ్గా ఉంటుంది. ఎస్ఐతో పల్లవి క్లోజ్గా ఉండే విషయంపై ఆమె మాజీ ప్రియుడికి అనుమానం వచ్చింది. దీంతో ఎస్ఐతో స్నేహంపై పల్లవిని ఆమె మాజీ ప్రియుడు గట్టిగా నిందించాడు. దీంతో పరస్పరం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే మాజీ ప్రియుడితో కలిసి పల్లవి దారుణమైన ఆలోచన చేసింది. ఎక్కడ వీరిద్దరు ప్రేమకు ఎస్ఐ దీపాంకర్ అడ్డు వస్తాడేమో అని హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఇక పథకం ప్రకారం మంగళవారం ఎస్ఐ దీపాంకర్ గౌతమ్ తన ఇంట్లో ఉండగా పల్లవి ఫోన్ చేసి భోపాల్ బైపాస్ వైపు రావాలని చెప్పింది. దీంతో బియోరా దేవాస్ హైవే పై దేహత్ పోలీస్ స్టేషన్ వైపు బైక్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఎస్ఐ బైక్ ను కరణ్ పల్లవిలు కారుతో ఢీకొట్టారు. అయితే అప్పటికే దీపాంకర్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా తమ కారుతో 30 మీటర్ల మేర ఆయన్ను ఈడ్చుకెళ్లారు. దీంతో దీపాంకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆయనను అంబులెన్స్ లో స్థానిక సివిల్ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఎస్ఐ దీపాంకర్ గౌతమ్ మృతి చెందాడు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అలానే ఎస్ఐని ఢీకొట్టిన కారణం గుర్తించగా ఈ పని చేసింది పల్లవి, ఆమె ప్రియుడు కరణ్ అని తేలింది. దీంతో నిందితులు ఇద్దరు తామే హత్య చేశామని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే తమ ప్రేమకు అడ్డుగా ఎస్ఐ వస్తున్నాడని, అందుకే ఆయనను హత్య చేయాలని అనుకున్నామని పేర్కొన్నారు. అనంతరం ఆ కిలాడి మహిళా కానిస్టేబుల్ ఆమె ప్రియుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ తరహా ఘటనలు నిత్యం అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. కొందరు మహిళలు తమ ట్రాప్ లోకి దింపి ఇలాంటి దారుణాలకు పాల్పడుతూ ఉంటారు. మరి తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ఎస్ఐని నమ్మించి హత్య చేసిన ఈ లేడీ కానిస్టేబుల్ పై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ పక్కన తెలియజేయండి.